ీప్రొడక్షన్ మేల్స్లో ఏ విధంగా ఉంటుందంటే చూడండి వన్ పేర్ ఆఫ్ టెస్టీస్ ఉంటాయి వన్ పేర్ ఆఫ్ టెస్టీస్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే యాక్సెసరీ డక్స్ ఉంటాయి థర్డ్ ఏంటంటే ఎక్స్టర్నల్ జెనటేరియా ఫోర్త్ వన్ వచ్చేసేసి యాక్సెసరీ గ్లాండ్స్ యాక్సెసరీ గ్లాండ్స్ ఇక చూడి వన్ పేర్ ఆఫ్ టెస్టిస్ అనేటివి ఉంటాయి తర్వాత యాక్సెసరీ గ్లా డగ్స్ వచ్చేసేసి వ్యాస డిఫరెన్షియా అండ్ వ్యాస ఎఫరెన్షియా ఇవేంటంటే డక్స్ ఓకే తర్వాత ఎక్స్టర్నల్ జంటలియా అనేది ఏంటి అంటే పెనిస్ యాక్సెసరీ గ్లాండ్స్ వచ్చేసేసి సెమినల్ వెసికిల్స్ తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ ఫైనల్గా వచ్చేసి బల్బ్రెత్రల్ గ్లాండ్ బల్బిరెట్రల్ గ్లాండ్ దీన్ని కాపర్స్ గ్లాండ్ కూడా అంటారు సో ఈ అన్నీ కూడా ఇవన్నీ కలిస్తేనే ఒక సిస్టమ్గా ఏర్పడుతుంది ఇవన్నీ కలిస్తేనే మేల్ రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే మెయిల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేసి చెప్తారు మరి ఈ క్లాస్లో మనం ఏంటి అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకే చూడండి ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఉంటుంది ఆ డయాగ్రామ్ కొద్దిగా నీట్గా వేసుకున్నామంటే దాంట్లోని పార్ట్సే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం ఓకే ఫస్ట్ ఏంటి అంటే రెండు టెస్టీస్ ఉంటాయి జనరల్గా ఈ రెండు టెస్టీస్ ఉంటాయి ఈ రెండు టెస్టీస్లో నుండి ఈ విధంగా ఏం ఏర్పడుతుందంటే యాక్సెసరీ డక్స్ ఏర్పడతాయి యాక్సెసరీ డగ్స్ ఈ విధంగా రెండు ఏర్పడతాయి ఈ యాక్సెసరీ డక్స్కి సెమినల్ వెసికిల్స్ అనేటివి ఇక్కడ ఈ విధంగా అటాచ్ అవుతాయి సో ఈ విధంగా కనెక్షన్ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవుతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు కూడా ఒకే దానిలోకి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత కిందికి ఈ విధంగా ఎరత్రలోకి ఓపెన్ అవుతుంది ఎరిత్రలోకి ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ ఏంటి అంటే దీని చుట్టూ ఇది యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ తర్వాత ఇక్కడ ఇదే ప్లేస్లో ఏముంటుందంటే ఇవి ప్రోస్టేట్ గ్లాండ్ ఇది ప్రోస్ట్ ప్రోస్టైట్ గ్లాండ్ ప్రోస్టైట్ గ్లాండ్ కింది భాగంలోనే ఏముంటాయంటే బల్బ్ యురెల్ గ్లాండ్ బల్బ్ యురెత్రల్ గ్లాండ్ ఈ బల్బ్ యురెల్ గ్లాండ్ తర్వాత ఏమవుతుంది అంటే యురెత్ర అనేది పెన్నిస్లోకి ఓపెన్ అవుతుంది ఇప్పుడు పెన్నిస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా పెన్నీస్ అనేది ఉంటుంది ఓకే ఇది ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి రాసుకుందాం ఇది వచ్చేసి టెస్టీస్ ఇక్కడ టెస్టీస్ ఇక్కడో టెస్టీస్ టెస్టీస్ చుట్టూ ఏముంటుంది అంటే ఒక ఫోల్డెడ్ స్కిన్తో కూడిన ఒక నిర్మాణం ఉంటుంది దాన్ని స్క్రోటమ్ అంటారు ओके ये दो चीजें ऐसे वासा वास डिफरेंशियल वास डिफरेंशियल तरोत ब्लडर तरोत सेमिनल वेसिकल्स सेमिनल वेसिकल दिस इज़ द पेनिस इज़ పెనిస్ ఈ విధంగా మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఆర్గాన్స్ ఈ యొక్క మేల్ రిప్రొడక్టివ్ జెనిటీలియా అనేది ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది ఓకే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నుంచి పై భాగంలో ఇది అబ్డామెన్ ఈ ఏరియా మొత్తం అబ్డామెన్ ఉంటుంది అబ్డామెన్కి అవుట్ సైడ్ ఉంటాయి అనమాట రెండు టెస్టీస్ అవుట్ సైడ్ ఉంటుంది పెన్నీస్ అవుట్ సైడ్ అనేది ఉంటుంది ఓకే ఇది జనరల్గా ఈ డయాగ్రామ్ కొంత ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన ఈ లేబలింగ్ చేస్తే అట్లీస్ట్ మనకు టూ టు త్రీ మార్క్స్ ఇస్తారు దీని గురించి డిస్క్రిప్షన్ కంప్లీట్గా రాస్తే ఎయిట్ మార్క్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది సో ఇట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ స్టార్ట్ విత్ ది టెస్టిస్తో స్టార్ట్ చేస్తాం ఓకే స్పమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి ఈ స్పమ్ను ప్రొడ్యూస్ చేసే టెస్టీస్ అనేవి బాడీకి అవుట్ సైడ్ అనేటివి ఉంటాయి బాడీకి అవుట్ సైడ్ ఉండి రెండు కూడా రెండు టెస్టీస్ అనేటివి ఒక లైక్ పౌచ్ లోపల అరేంజ్ అయి ఉంటాయి ఆ లైక్ పౌచ్ని ఏమంటారు అంటే స్క్రోటమ్ అంటారు ఈ స్క్రోటం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ స్క్రోటమ్ అనేది ఏంటి అంటే ఇది మెయింటైన్స్ ద టూ టు టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ యొక్క టెంపరేచర్ని లోగా మెయింటైన్ చేస్తుంది యాక్చువల్గా బాడీ టెంపరేచర్ మనకు థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అవుతాయి స్క్రోటంలో మాత్రం టూ టు టూ పాయింట్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేది తక్కువగా ఉంటుంది మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్పమ్ ప్రొడక్షన్ జరగాలి అంటే మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉండాలి అందుకోసమే స్క్రోటం ఏం చేస్తుంది అంటే టూ టు పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ని తక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఓకే అదేవిధంగా చూడండి ఈ స్క్రూటం లోపల ఈ స్క్రూటం లోపల టెస్టీస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి స్క్రూటం లోపల టెస్టీస్ అనేటివి అటాచ్ అయి ఉంటాయి ఆ టెస్టీస్ స్క్రుటానికి అటాచ్ అవ్వడానికి ఒక కార్డ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్నే ఏమంటారు అంటే చూడండి గుబర్ణ కులం అంటారు ఏంటి గుణ కులం ఈ గుబర్ణ కులం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టెస్టీస్ని ఈ యొక్క కి అటాచ్ అయ్యే విధంగా బాటమ్ ఆఫ్ ది టెస్టీస్ దట్ అటాచ్డ్ టు ది స్క్రూటమ్ దానికోసం అనేసి గుబర్ణ కులం యూజ్ అవుతుంది దాంతో పాటు రెండో ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ వ్యాసా ఎఫరెన్షియా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ వ్యాసా ఎఫరెన్షియా వ్యాస ఎఫరెన్షియా వ్యాస ఎఫరెన్షియా తర్వాత బ్లడ్ వెజల్స్ నర్వ్ సెల్స్ అంటే నవ్స్ వీటన్నిటినీ కూడా స్కృటంలో పెట్టడానికి స్కృటంలో అట్టి పెట్టి ఉండడానికి ఏం యూజ్ అవుతుంది అంటే గుబర్ణ కులం అనేది యూజ్ అవుతుంది క్లియరా ఇది గుబర్ణ కులం యొక్క ఫంక్షన్ సో నెక్స్ట్ ఏంటి అంటే గుబర్ణ కులం తర్వాత నెక్స్ట్ దీని గురించి టెస్టీస్ గురించి చదవాలి టెస్టీస్ ఏంటి అంటే టెస్టీస్ యొక్క అవుట్ సైడ్ ఒక లేయర్తో ఏర్పడి ఉంటుంది టెస్టీస్ అవుట్ సైడ్ ఒక లేయర్తో ఏర్పడి ఉంటుంది ఇక్కడ గీస్తున్నాను చూడండి ఇది టెస్టీస్ అనుకుంటే టెస్టీస్ యొక్క అవుట్ సైడ్ ఒక లేయర్తో ఏర్పడి ఉంటుంది దాన్ని ఏమంటారంటే ట్యూనికా ఆల్బుగొనియా ట్యూనిక ఆల్బుగినియా ట్యూనిక ఆల్బుగినియా అనేది లోపలికి హిన్ఫోల్డింగ్స్ జరిగి సెప్టాను ఫామ్ చేస్తుంది ఈ విధంగా లోపలికి హిన్ఫోల్డింగ్స్ జరిగి సెప్టాస్ని ఈ విధంగా ఫామ్ చేస్తుంది సెప్టాస్ని ఈ విధంగా ఫామ్ చేయడం వల్ల దీని లోపల ఏమి ఏర్పడుతుందంటే లోబుల్స్ ఏర్పడతాయి టెస్టిక్యులర్ లోబుల్స్ అంటారు లోబుల్స్ ఏర్పడడం వల్ల ఏంటి అంటే ఈ సెప్టాస్ యాక్చువల్గా టూ హండ్రెడ్ వరకు సెప్టాస్ ఏర్పడతాయి సెప్టాస్ టూ హండ్రెడ్ అంటే అప్రాక్సిమేట్లీగా టూ హండ్రెడ్ లోబుల్స్ అనేటివి ఈ విధంగా కనబడతాయి లోబుల్స్ అంటే స్పేసెస్ ప్రతి లోబుల్లో కూడా ప్రతి లోబుల్లో కూడా టూ టూ త్రీ సెమిని ప్రతి లోబుల్లో కూడా ఈ విధంగా స్ట్రక్చర్స్ అనేది బయటకు వస్తాయి హైలీ కాయిల్డ్ అయిన సెమినీ ఫెరస్ ట్యూబుల్స్ అంటారు వీటిని టూ టూ త్రీ ఈ విధంగా హైలీ కాయిల్ అని ఒక దానిలో ఇక్కడ నేను ఒకటే గీస్తున్నాను ఐడియా కోసం ఇక్కడ ఏంటంటే టూ టూ త్రీ ఏముంటాయంటే సెమినీ ఫెరస్ ట్యూబుల్స్ సెమినీ ఫెరస్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి ఈ సెమినీఫెరస్ ట్యూబుల్స్లోనే ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఓకే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇక్కడ ఒకసారి చూడండి అవుట్ సైడ్ ఉన్న ఒక లేయర్ ట్యూనికా ఆల్బుగూనియా ఫోల్డింగ్స్ జరిగి సెప్టాస్ ఏర్పడుస్తుంది సెప్టాస్ అంటే ఏంటంటే ఫోల్డింగ్స్ టువర్స్ ఇన్వర్స్ ఓకే సెప్టాస్ ఏర్పడిన తర్వాత లోబుల్స్ ఏర్పడితే ప్రతి లోబుల్లో కూడా సెమినీఫెరస్ ఫెరస్ ట్యూబుల్స్ ఉంటాయి ప్రతి లోబుల్లో టూ టూ త్రీ సెమినీఫెరస్ ఫెరస్ ట్యూబుల్స్ అనేటివి ఆక్యుపై చేయడం ఉంటాయి ఇవి బాగా ఫోల్డ్ అయి ఉంటాయి యాక్చువల్లీ ఓకే ఈ విధంగా సెమినీఫెరస్ ట్యూబుల్స్ ఏర్పడి ఉంటాయి ఆ తర్వాత చూడండి ఈ యొక్క టెస్టీస్ని అవుట్ సైడ్ ఇంకొక లేయర్ ఆక్యుపై చేయి ఉంటుంది ఈ లేయర్ ఎవరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాక్చువల్గా మన పెరిటోనియం క్యావిటీ ఉంటుంది కడుపు లోపల పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది ఓకే ఆ పెరిటోనియల్ క్యాబిటీలో ఉన్న మెంబ్రెయిన్ ఏమంటారు అంటే విస్క్రల్ మెంబ్రెన్ అంటారు పెరిటోనియల్ క్యావిటీ నుండి వచ్చిన విస్క్రల్ మెంబ్రెయిన్ ఏమవుతుంది అంటే ఈ విధంగా కడుపులో నుండి అంటే అబ్డామిన్ నుండి లోపలికి వచ్చేసి టెస్టీస్ని ఆక్యుపై చేస్తుంది దాన్నే ఏమంటారు అంటే ట్యూనికా వెజైనాలిస్ ట్యూనికా వెజైనాలిస్ అంటారు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే చూడండి యాక్చువల్గా ఏంటి ఇది వ్యాసా డిఫరెన్షియా వ్యాసా డిఫరెన్షియా అనేది అబ్డామిన్లో నుండి కింది స్కృటంలోకి వస్తుంది అబ్డామిన్ నుండి కింది స్కృటంలోకి వ్యాసా డిఫరెన్షియా రావాలి అంటే అబ్డామిన్కి స్కృటంకి మధ్యలో ఒక ఎంటీ స్పేస్ ట్యూబ్ లైక్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది ఆ ట్యూబ్ లైక్ స్పేస్ని ఏమంటారంటే చూడండి ఇంగునాల్ కెనాల్ ఇంగునాల్ కెనాల్ అనేది పిలుస్తారు ఈ విధంగా ఇంజునాల్ కెనాల్ అనేది ఏం చేస్తుంది అంటే కడుపులో ఉన్న కడుపులో ఉన్న నర్వస్ కానీ కడుపులో నుండి బ్లడ్ విజల్స్ కానీ ఇంజినాల కెనాల్ ద్వారానే టెస్టీస్కి రీచ్ అవుతాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెస్టీస్ నుండి బయలుదేరిన వ్యాస డిఫరెన్షియా ఇంజినాల కెనాల్ ద్వారానే అబ్డామిన్కి వెళ్తుంది అబ్డామిన్లో నుండి ఈ విధంగా యురెత్రాకి అటాచ్ అవుతుంది క్లియర్ సో ఇంజినాల కెనాల్ యొక్క ఫంక్షన్ ఇది బేసిక్గా ఏంటి అంటే ఇంజినాల కెనాల్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంకోటి కూడా ఉంటుంది బేసిక్గా ఇక్కడ ఉన్న టెస్టీస్ టెస్టీస్ అనేటివి బేబీ బర్త్ జరుగుతున్నప్పుడు బేబీ గ్రోత్ జరుగుతున్నప్పుడు యాక్చువల్గా అబ్డామెన్లో ఉంటాయి కడుపు లోపల ఉంటాయి సటన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏంటి అంటే అబ్డామిన్లో నుండి స్కృటంలోకి టెస్టీస్ అనేటివి జారుకుంటాయి ఎలా జారుకుంటాయి అంటే చూడండి త్రుది ఇంగినాల్ కెనాల్ ఇంగినాల్ కెనాల్ అంటే ఏంటి అంటే సింపుల్గా మన యొక్క టెస్టీస్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీకి ఉన్న టెస్టీస్కి కడుపుకి కొంత కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ త్రూ ఎ కా ఇంజునాల్ కెనాల్ త్రూ ఎ కాలం కాల్డ్ యాజ్ ఇంజునాల్ కెనాల్ దట్స్ ఇట్ ఓకే ఇక్కడ ఏంటి అంటే ట్యూనికా వెజైనాలిస్ అనేది కూడా ఇంజునాల్ కెనాల్ ద్వారా వచ్చి టెస్టీస్ని మొత్తం ఆక్యుపై చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత చూడండి ఈ ట్యూనికా వెజైనాలిస్ క్యుపై చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న సెమినీఫేరస్ ట్యూబుల్స్ గురించి కొంత స్టడీ చేయాల్సి ఉంటుంది ఓకే సెమినీఫెరస్ ట్యూబుల్స్ గురించి స్టడీ చేసే కన్నా ముందు ఈ యొక్క సెమినీఫెరస్ ట్యూబుల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో చూసి ఫైనల్గా దీని యొక్క సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ చూస్తాం ఇప్పుడు చూడండి ఈ సెమినీఫెరస్ ట్యూబుల్స్ అన్నీ కూడా కలెక్ట్ అయినాయి సెమినీఫెరస్ ట్యూబుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గరికి కలెక్ట్ అయినాయి కరెక్ట్ కలెక్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ లుకింగ్ లైక్ మ్యాట్రిక్స్ లాగా కనబడుతుంది ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారు అంటే రీటే టెస్టిస్ అంటారు రీటే టెస్టిస్ అంటే ఇక్కడ నుంచి వచ్చిన సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఓకే ఇక్కడ నుంచి వచ్చిన ట్యూబుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఒక మ్యాట్రిక్స్ లాగా కలిసిపోతాయి దాన్నే రీటే టెస్టిస్ అంటారు ఈ రీటే టెస్టిస్ ద్వారా ఈ రీటే టెస్టిస్ నుండి ఏం ఏర్పడుతుంది అంటే చూడండి ఇక్కడ నుంచి ఇంకో ట్యూబ్స్ అన్నీ కూడా ఇలా పైకి వెళ్తాయి ప్రతి ట్యూబ్ కూడా ఈ విధంగా పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన ఈ ట్యూబ్స్ని ఏమంటారు అంటే వ్యాస్ ఎప్పర్ అంటారు వ్యాస్ ఎఫరెన్షియా ఈ ట్యూబ్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయంటే మళ్ళీ ఈ విధంగా బాగా ఫోల్డింగ్ జరిగిన ఇంకో దానిలోకి ఓపెన్ అవుతాయి ఈ విధంగా ఇక్కడ ఇంగనాలు కెనాల్ క్లోజ్ చేస్తున్నాం చూడండి ఈ ట్యూబ్స్ అన్నీ కూడా కలిసేసి మళ్ళీ ఈ విధంగా ఒక ఇంకో పెద్ద ట్యూబ్లోకి ఓపెన్ అవుతాయి ఇది వ్యాస ఎఫరెన్షియా అయితే ఇక్కడ ఉన్న దీన్ని ఏమంటారు అంటే ట్యూబ్స్ అన్నీ కలిసి ఒక ఫోల్డ్ అయిన ఒక స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఒక ట్యూబ్స్లోకి ఓపెన్ అవుతుంది దాన్నే ఏమంటారు అంటే ఎపిడిడమస్ అంటారు ఏమంటున్నారు ఎపిడిడమస్ అంటున్నారు అంటే ఇక్కడ చూడండి సెమినీఫెరస్ ట్యూబుల్స్ దట్ ఓపెన్స్ ఉంటుంది రీటై టెస్టీఏ రీటే టెస్టీఏ దట్ ఓపెన్స్ ఉంటుంది వ్యాసా డిఫరెన్షియా వ్యాసా డిఫరెన్షియా దట్ ఓపెన్స్ ఉంటుంది ఎపిడిడమస్ ఈ ఎపిడిడమస్ ఏంటంటే సెమినీఫెరస్ ట్యూబుల్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ అనేది కొంతసేపు స్టోరేజ్కి యూజ్ అవుతుంది స్పమ్ స్టోరేజ్కి స్పమ్ స్టోరేజ్కి యూజ్ అవుతుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయిన తర్వాత స్పమ్ ఎక్కడ స్టోర్ ఏంటంటే నాట్ ఇన్ ది టెస్టిస్ ఇట్ ఈస్ ఇన్ ది ఏపీడిమాస్ ఏపీ డిడమస్ ఓకే ఈ ఎపిడిడమస్ కూడా చూస్తే పైన హెడ్ మిడిల్ పార్ట్ టైల్గా డివైడ్ చేయొచ్చు హెడ్ మిడిల్ పార్ట్ టైల్గా డివైడ్ చేయొచ్చు ఈ హెడ్ పార్ట్ని ఏమంటారు అంటే క్యాపట్ అంటారు హెడ్ పార్ట్ని క్యాపట్ అనేసి పిలుస్తారు మిడిల్ పార్ట్ను ఏమంటారంటే కార్పస్ అంటారు ఇంకా కింది పార్ట్ని ఏమంటారంటే కాడా అంటే క్యాపట్ ఎపిడిడమస్ కార్పస్ ఎపిడిడమస్ కాడా ఎపిడిడమస్ అనే మూడు పార్ట్స్గా ఎపిడిడమస్ను డివైడ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న చూడండి క్యాపట్ ఎపిడిడమస్ దట్ కనెక్టెడ్ విత్ ది వ్యాసా ఎఫరెన్షియా కార్పస్ ఎపిడిడమస్ దట్ కనెక్టెడ్ టు ది క్యాపట్ ఫైనల్లీ కాడా ఎపిడిడమస్ దట్ కనెక్టెడ్ టు ది కార్పస్ వైల్ కాడా ఎపిడిడమస్ దట్ ఫైనల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఏ వ్యాస డిఫరెన్షియా వ్యాస డిఫరెన్షియా మనం ఇక్కడ చూస్తే ఇది టెస్టీస్ ఈ టెస్టీస్కి ఇక్కడ ఏదైతే కనబడుతుందో దిస్ ఈజ్ కాలేజ్ ఇక్కడ వరకు వచ్చేసి ఏంటి అంటే ఎపిడిడమస్ ఎపిడిడమస్ ఫైనల్గా మళ్ళీ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే వ్యాస డిఫరెన్షియల్గా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ విధంగా మళ్ళీ పైకి ఈ విధంగా వెళ్తుంది వ్యాస డిఫరెన్షియా ఈ విధంగా పైకి వెళ్ళడం జరుగుతుంది ఇది వ్యాస ఎఫరెన్షియా వ్యాస డిఫరెన్షియా తర్వాత ఎఫిడిడమస్ ఎఫిడిడమస్ యొక్క ఓన్లీ ఫంక్షన్ ఈజ్ స్టోరేజ్ ఆఫ్ స్పర్మ్స్ క్లియర్ ఇప్పుడు ఏం చేస్తామంటే సెమినీఫెరస్ ట్యూబుల్ని ఒకసారి సెక్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పామంటే సెమినీ ఫెరస్ ట్యూబుల్స్లో స్పమ్ ప్రొడక్షన్ జరుగుతుంది జోవా దాన్ని స్పమ్ అంటారు ఆ జోవా ఏ విధంగా ప్రొడ్యూస్ జరుగుతుంది ఇది సెక్షన్ చేసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్